ఇక్కడ మన దేశంలో ప్రతిదీ ప్రమాదకరమైనటువంటి కాన్సెప్ట్ అనినే ప్రొజెక్ట్ చేస్తుంటారు. అందులో విచిత్రమైనటువంటిది ఏంటంటే, మన దగ్గర ఒక డ్యామ్ కడుతున్నామంటే చాలు, అదిగో అక్కడ అంతమంది మునిగిపోతారు, ఎంతమంది మునిగిపోతారు, పర్యావరణానికి దెబ్బతింటది అంటూ ప్రచారం చేస్తారు. వీళ్ళే ఇంతకుముందు కూడా చెప్పాను, నిన్న త్రీ గోర్జెస్ లాంటి చైనాలో ఎన్ని డ్యాములు కట్టారు వాళ్ళు, వందలు డ్యాములు, వందలాది డ్యాములు. చివరికి అక్కడ ఎప్పుడూ డబడబడబడబ సౌండ్ వస్తూనే ఉంటుంది త్రీ గోర్జెస్ లాంటి చోట్ల, ఎందుకంటే ఆ ప్రకృతికి అడ్డం పడిపోయారు, అడ్డంగా అడ్డం పడిపోయారు. ఎప్పుడు కోల్తుందో తెలియదు అనుకోండి, బట్ అన్ని వంతెనలు కడితే అక్కడ అబ్జెక్ట్ చేసిన వాళ్ళు లేడు, కానీ ఆ దేశపు భావజాలం ఉన్నోళ్ళు ఇక్కడ మాత్రం నర్మదానికి అట్నీ లేదు, అనేక ప్రాజెక్టులకి అడ్డం పడుతూనే ఉంటారు. పులిచింతలకి వీళ్ళే అడ్డం పడ్డారు, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వీళ్ళే అడ్డుపడతారు, పోతిరెడ్డిపాడుకి వీళ్ళే అడ్డుపడతారు. ఇక్కడ చిత్ర విచిత్రమైన దానికి ప్రాంతాలని రెచ్చగొడతారు, కులాలను రెచ్చగొడతారు, ఏ విధమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమమైనా ఉంటుంది. ఇది మన దేశంలో ఇరిగేషన్కి సంబంధించి. అదే సందర్భంలో యురేనియం వచ్చేటప్పటికీ చైనాలో ఇష్టరీతిని వెలికి తీసుకోవచ్చు, మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా దానికి ప్రికాషనరీ తీసుకోమంటాం వేరు, ఇక్కడ అడ్డుకోవాలి మన దేశంలో. మరొక వైపును చూస్తే ఇప్పుడు తాజాగా విచిత్రమైనటువంటి 5G టెక్నాలజీ, నేను ఢిల్లీ హైకోర్టు జూహీ చావ్లాకి ఒక వాత పెట్టింది అనుకోండి, బట్ ఈ సెలబ్రిటీల ముసుగులో చేసేటువంటి మరొక విచిత్రమైనటువంటిది, దాంతో మనుషులకి రోగాలు, కరోనా కూడా దీనివల్ల వస్తుందంట. ఇది మరి చిత్తభ్రమణాలో ఇలా విచిత్రమైనటువంటి స్టేజీలనాలో చెప్పలేనటువంటి పరిస్థితి, రోగాలకు కారణం ఇది అని. అంటే ఇవి అన్ని దేశాల్లో ఉంటాయా, ఈ దేశంలోనే ఉంటాయా అంటే ప్రపంచంలో ఏ దేశాల్లో ఉండదు ఇట్లాంటిది. ప్రజాప్రయోజన వ్యాజ్యలేయడం, ఉద్యమించడం, మన చేతే మనకి డెవలప్మెంట్ కానీయకుండా అడ్డుపడటం అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటిది. ఈ దేశంలోనే ఎందుకు ఉంటుందంటే అదేమంటే వీళ్ళందరూ స్వేచ్ఛ లేదు, మానవ హక్కులు లేవు, ఎక్కువైపోయి జరుగుతున్నాయి ఇవి. ఈ దేశ వ్యతిరేకత అనేటువంటిది ఈ శక్తులకి ఊతమవుతున్నటువంటి పరిస్థితి, ముగింపు ఎక్కడో చూడాలి.